నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 306వ వినిపించే కథ VK 306, శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారి కథ తిరిగి వచ్చిన కరుణ. పాట నా పుట్టుక, కథ నా ఎదుగుదల, కవిత్వం నా చలనం అని చెప్పుకున్న శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారు గీతం, కవిత, కథ, వ్యాసం, సంగీత రూపకం వంటి వివిధ సాహిత్య ప్రక్రియల్లో పలు రచనలు చేశారు. వీరి 60 ఏళ్ల జీవితకాలంలో వెన్నెల్లో వేణుగానం, రెక్క ముడవని రాగం, జలపాత గీతం, వెయ్యి రంగుల వెలుగు రాగం, ఒక వేణువు పలికింది, అంతర గాంధారం, వెన్నెల మొగ్గలు మొదలైన గ్రంథాలను ప్రచురించారు. వీరి దాదాపు 50 గీతాలు ఆకాశవాణి ద్వారా ఈ మాసపు పాటలుగా ప్రసారమయ్యాయి. పలు సాహితీ సంస్థలు, పత్రికల నుండి వీరికి ఎన్నో అవార్డులు లభించాయి. కృష్ణశాస్త్రి సాహితీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారం, ఉత్తమ గేయ రచయిత్రి పురస్కారం వారికి లభించాయి. వారి కొన్ని కవితలు ఆంగ్లంలోకి అనువదించబడి ఒక సంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణగా వెలువడింది. మై రైడ్ వింగ్డ్ బర్డ్ అనే ఆంగ్ల కవిత డిగ్రీ తరగతుల వారికి 6 ఏళ్ల పాటు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. వీరి కవితలపైన, కథలపైన ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో విడివిడిగా ఎంఫిల్ పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. కవిత్వంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టా కోసం పరిశోధన జరుగుతోంది. ప్రముఖ కథ, నవల, నాటక రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు వీరి భర్త. వీరి కథలు కూడా కొన్ని గతంలో వినిపించే కథలుగా వినవచ్చాయి. శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారి కథ తిరిగి వచ్చిన కరుణ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. చిరుజల్లు ఆగింది. ఆకాశం మీద మబ్బులు తేలికై మనసులాగే దూర తీరాలకు పరుగులు తీస్తున్నాయి. మబ్బు విడి ఆకాశం తెల్లనై కాంతి భూమి మీద పరుచుకుంటోంది. పడమటి ఆకాశం మీది రంగు తెరతీసినట్టు స్పష్టపడింది. లేత ఎండ కూడా కాస్త కాస్త పరుచుకుంటోంది ప్రకృతిపైన. ఆకుల మీద నిలిచిన నీటి బిందువులు కలిసి చివరి భాగంలోంచి జారి బొట్లు బొట్లుగా బంగారు లేత సూర్యకాంతికి విశ్లేషించి ముత్యాల్లా జారిపడుతున్నాయి. తడసిన మొక్కలు జీవం పోసుకుని చిరుగాలికి అందంగా తలడూపుతున్నాయి. జామ చెట్టు మీద వాలింది ఓ చిలుక. ఎర్రని ముక్కు, ముదురాకు పచ్చలో రెక్కలు, సన్నని చిన్న కాళ్ళు, తల మీద మెడ వరకు ఎరుపు. ఒక్క అరుపు అరిచి రెక్కలల్లార్చి తోటంతా కలిగజూసి ఎగిరిపోయింది. ఈ సువిశాల ప్రపంచంలో, ఆ చిన్ని ప్రాణి మసలే స్వేచ్ఛా ప్రపంచంలో ఆ చెట్టు ఒక మజిలి. చెట్టు మన సాంస్కృతిక చిహ్నం. సన్నజాజి తీగ అల్లుకున్న రూఫ్ కింద కేన్ చైర్లో కూర్చుని ప్రకృతి నవలోకిస్తున్న దయానిధిలో ఎన్నో ఆలోచనలు. లేచి గ్రీన్ బెల్ట్ మీదుగా నడిచి వరుసగా ప్రతి మొక్కను ప్రత్యేకంగా చూస్తూ ఫ్లవర్ బెడ్ దగ్గరికి వెళ్ళాడు. గడ్డి గులాబీ మడినంతా పరుచుకుని కుంకుమ ఆరబోసినట్టుంది. ఒక్క క్షణం ఆ వంక చూసి గులాబీ మొక్కల వైపు వెళ్ళాడు. ఆ కాసింత జాగాలోనూ గులాబీలు ఎన్నో రంగుల్లో సొగసులీనతూ సౌందర్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. కాంపౌండ్ నానుకుని టీవీగా నిలుచున్న బోగన్విల్ల మంచి మనసులోని ధైర్యంలా ఉంది. మానవత్వపు పరిమళం లేని అందగత్తెలానూ ఉంది. పెరటివైపు చెన్నంగి, గున్నమావిడి గెలవేసిన అరటి దయానిధి అక్కడాగిపోయాడు. పెరటివైపు గుమ్మానికి కాస్త ఎడంగా బెడ్రూమ్ కిటికీలోంచి కనిపించేలా ఉండే ఆ దానిమ్మ చెట్టు మీద చలాకీగా, అమాయకంగా, సున్నితంగా బలమైన చిన్న కాళ్లతో నిశితమైన చూపులు, పొడవైన జోలు లాంటి తోక,
ఆ కొమ్మ మించి ఈ కొమ్మ మీదకి ఆ పిందె నుండి ఈ పిందెకు ఎగురుతూ ఓడత ఒక్క మారు గుండెనెవరో పిండినట్టయింది దయానిధికి. పడమటి ఆకాశంలో కాంతి సన్నగిలింది. అన్ని రంగులు మారి తెలుపులో మిళితమై చివరికి అది కూడా చీకట్లోనే. డాబా ఎక్కి ఆకాశవంక చూశాడు. ఎక్కడో చాలా ఎత్తుగా స్వేచ్ఛగా రెక్కలు జాపి ఎగురుతున్నాయి పక్షులు. వీటిలాగే సుమిత్ర స్వేచ్ఛాజీవి. ఆమె భావాలు ఆశయాలు ఎంత ఉన్నతాలో ఆమె పట్టుదల మూర్ఖత్వం కూడా అంతే ప్రమాదాలు. మనిషి మనిషిగా జీవించేందుకు స్వేచ్ఛ, తినడానికి కట్టుకోవడానికి జీవిత భాగస్వామిని ఎన్నుకొనడానికి స్వేచ్ఛ, మనసుని ఆనంద డోలికలు ఊగించడానికి స్వేచ్ఛ, అంతే అంతవరకే ఎదుటి మనసుని బాధించటానికి, ప్రాణాల్ని తీసి నిర్జీవంలో సౌందర్యాన్ని వెతకటానికి, చైతన్యాన్ని హత్య చేయడానికి, అందమైన రంగుల్ని స్వచ్ఛమైన తెల్లదనాన్ని భయంకరమైన నలుపు చేయడానికి స్వేచ్ఛ ఉండదు. ఆ విశృంఖలత్వానికి నిరంకుశానికి స్వేచ్ఛ ముసుగు కాకూడదు. 2 నెలల క్రితం చివరిసారిగా చూసిన సుమిత్ర కళ్ళల్లో కోపం తప్ప సౌందర్య జిజ్ఞాస కనిపించలేదు. జేబులోంచి కవరు తీసి విప్పాడు దయానిధి. అందులో అక్షరాలు మసక మసగ్గా కనిపించాయి. అప్పటికే పగటి వెలుగు పూర్తిగా కనుమరుగైంది. ఆ రోజు బుద్ధ పౌర్ణమి. పని త్వరగా తెమిల్చుకుని ఆఫీసు నుంచి వచ్చాడు. తెల్లారితే తన పుట్టినరోజని సుమిత్రతో చెప్పాలి. పెళ్ళైన మర్నాటి నుంచి అడుగుతోంది, తను చెబితేనా? పుట్టినరోజుకి పండగ చేసుకునే ఆచారం ఎట్లా వచ్చిందో కానీ నిర్బంధమైన వేడుక అయిపోయింది అది కొన్ని కుటుంబాల్లో. తలంటూ కొత్త బట్టలు, పిండి వంటలు, వినోద కార్యక్రమాలు, అంతే. యాంత్రికంగా ఇంతే, కొద్ది గొప్ప అదే భేదం. అందంగా తయారై గ్రిల్డ్ వరండాలో కూర్చుని సన్నజాజి మాల కట్టుకుంటోంది సుమిత్ర. ఆమెకెదురుగా కుర్చీని లక్కుని కూర్చుంటూ చెప్పాలనుకున్నాడు, రేపటి ఓ పసిపాపాయి, ఏమిటి మీ కోరిక అంది సుమిత్ర తలెత్తి చూసి నవ్వుతూ. ఆ నవ్వులో అందం ఉంది, ఆ చూపుల్లో సౌకుమార్యం ఉంది. ఆశ్చర్యపోయాడు దయానిధి. నీకెట్లా తెలుసు అన్నాడు గొంతు తగ్గించి. రహస్యాలు నీకేనా మాకు ఉన్నాయి, చెప్పాం అంది. నవ్వులు పువ్వులయ్యాయి, పువ్వులు పరిమళాలు వెదజల్లాయి. చిప్స్ తిని టీ తాగాడు. ఏమిటి రేపటి ప్రోగ్రాం అంది సుమిత్ర అందమైన భంగిమలో, 2 చేతుల్లోనూ ముఖాన్నించి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. కృత్రిమత్వం లేకుండా ఆనందంగా ఉండటం అన్నాడు. చిన్న బుచ్చుకుని లేచింది. అంటే రోజు ఆనందంగా గడపటం లేదనా? అని ఎవరన్నారు? లేక ఏమిటా మాటలు, మరీ బుద్ధుడిలా గాంధీలా గడపటం నాకు చేత కాదు. మల్లెతోటలో మందుగుండు వాసనలా వాతావరణం కలుషితమైంది. ఎక్కడో రైలు కూత. ఉలిక్కిపడి వాచివంక చూసుకున్నాడు దయానిధి. రేడియం వాచిలో ముళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక్క గంట. డాబా మెట్టు దిగి గదిలోకి వచ్చి లైటు వేశాడు. వెలుగు గదంతా నిండి తెరుచుకున్న ద్వారాల గుండా, కిటికీల గుండా బయటకు కూడా ఉబికింది. డబ్బుతోనూ బంగారంతోనూ నింపలేని గదిని వెలుగుతో పూర్తిగా నింపగలం. మమతలతోనూ మంచితనంతోనూ సౌందర్యంతోనూ హృదయాన్ని నింపగలిగినట్టు. గదిలో చీకటి, మనసులో కాఠిన్యం అజ్ఞానానికి నిదర్శనాల. ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోసుకుని తాగి సోఫాలో కూర్చున్నాడు దయానిధి. ఒక్క మారు గదంతా కొత్తగా పరికించి చూశాడు. నిలువెత్తు అద్దాల బీరువాలో సాహిత్యం, ఫిలాసఫీ, సైన్స్, నృత్యం, సంగీతం, లలిత కళలు, వివిధ రంగాలలో తన అభిరుచి మేరకు పుస్తకాలు. గోడల మీద చిత్రపటాలు, ఠాగోర్, చలం, వీరేశలింగం, గురజడ, ఇంకా మోడర్న్ పెయింటింగ్స్. సూర్యోదయం సూర్యాస్తమయాలలో సముద్రం మించి ఒడ్డుకు చేరిన జాలరల పడవలు, వికసించిన పువ్వుపై వాలే తుమ్మెద. ఒకవైపు గోడకు బిగించిన అద్దాల అల్మేరాలో అజంతా, ఎల్లోరా, హంపి, మహాబలిపురంలోని కొన్ని శిల్పాలను పోలిన బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి. రాధాకృష్ణుల దంతపు బొమ్మ,
వీనస్, గాంధీతాత, శిలువ వేసిన క్రీస్తు, వీణ వాయిస్తూ శారదాదేవి, నాట్యభంగిమిలో నటరాజు. ఆ అల్మైరాలోని ఒక మూలనున్న ఖాళీ జాగా దయానిధిని వెక్కిరించినట్లయింది. చైతన్యాన్ని చంపేసి కళగా ఆరాధించమంటే ఎలా? ఎన్నడూ లేంది. ఆ రోజు సుమిత్ర మీద పట్టరాని కోపం వచ్చింది. తనలో సౌందర్య తృష్ణని గేలి చేసి కత్తివాటు కరచేసినట్లయింది. మీ పుట్టినరోజు కానుగా కొన్నానివి, టేబుల్ మీద ఉన్న వాటిని చూసి షాక్ తిన్నాడు. రెండు ఉడతలు నిర్జీవంగా గాజు కళ్ళతో, చైతన్యం లేని తోకతో. సుమిత్ర, వాటిని అక్కడి నుంచి తీసిపారాయి. ఒక్క అరుపు అరిచి రెండు చేతులతోనూ కళ్ళు మూసుకున్నాడు. ఆ అరుపుకు బిక్క తెచ్చిపోయింది సుమిత్ర. ఆ తర్వాత ఆ మాటకు పౌరుషం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. ఏ, ఎందుకని? నాకు భయం, అసహ్యం అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. ఉడతల్ని చూసి భయమా? ఏం సౌందర్య దృష్టండి మీది. ఆ మాటలో వ్యంగ్యం, అక్కసు. చెవులు మూసేసుకున్నాడు దయానిధి. భయం? పులిని, సింహాన్ని, పాముని, దెయ్యాన్ని చూస్తేనేనా భయం? ఆ భయం ఒక చిన్ని ప్రాణికి జరిగిన అపకారం గురించి ఎందుకు కాకూడదు? ఆ మానవ ప్రయత్నం విజృంభించి నాగరికతతో చేతికలిపి ఇంకెంత దూరం వెళుతుందోనని ఎందుకు భయపడకూడదు? ప్రళయం, భూకంపం, వక్రాలోచన ఎప్పుడొస్తాయో వాటి పరిణామాల్ని ఊహిస్తే భయం కాదు. అప్పటికి 4 రోజుల కిందట జరిగిన సంఘటన దయానిధి కళ్ళ ముందు మెదిలింది. ఎప్పట్లానే ఆ రోజు స్నేహితుడితో కలిసి ఆఫీసు నుంచి వస్తున్నాడు. ఇంతలో ఓ ఎరకలివాడు రెండు చేతులతోనూ రెండు ఉడత బొమ్మల్ని పట్టుకుని దగ్గరకొచ్చి, బాబూ కావాలా అన్నాడు. అదే మొదటిసారి దయానిధి అటువంటివి చూడటం. నిర్జీవమైన చిన్ని ప్రాణులు, చైతన్యరహితమై గాజు కళ్ళతో జీవమున్నట్టు ఉండటం. అవి నాగరికత ప్రపంచంలో సౌందర్య చిహ్నాలు, కళాకేంద్రాలు అన్నాడు అతని స్నేహితుడు. ఎందుకివి అన్న దయానిధి ప్రశ్నకు, ఎందుకేటి బాబు, మీలాంటి బడాబడా సార్లు కారుల్లోనూ అద్దాల బిరువాల్లోనూ ఎట్టుకుంటారు అన్నాడు. బాగున్నాయి కానీ ఎలా చేస్తావివి అడిగాడు దయానిధి స్నేహితుడు. అడవుల్లో పోయి మాటేసి వలపన్ని పడతాం, వీటిని ఆ పైన చంపి పేగులు మాంసం ఊడబెరికి శుభ్రం చేసి గడ్డి కోరి మళ్ళీ నిలబెడతాం. చాలా కష్టం బాబు, వాటిని పట్టడము కష్టమే, ఆ కంపు భరించటము కష్టమే. మా కష్టం చూడాల ధరలు అంటూ వీరోచిత కార్యంలా చెప్పాడు వాడు. దయానిధికి కడుపులో దేవినట్టయింది. ఎంతకిస్తావు అడిగాడు దయానిధి స్నేహితుడు. ఎరుకలవాడు సంతోషంగా చెప్పాడు, బేరం కుదరలేదు. అది కొంటే నీకు నాకు ఇవాటితో సరి అంటూ ముందుకు నడిచాడు దయానిధి. కొనాలే ఊరికే అడిగా అన్నాడు అతడు వచ్చేస్తూ. ఆ రాత్రంతా అదే ఆలోచన దయానిధికి. ఒకరికి హాని చేయకుండా దొరికిన పిందెల్ని తింటూ స్వేచ్ఛగా తిరిగే అల్పజీవి ఉడత. అటువంటి దాన్ని పట్టటం, బలవంతంగా చంపటం, ఆ తోలును పొట్టకొట్టి కోసం మరో నాగరిక మానవుడు కొనడం, ఈ వ్యాపారంలో ప్రాణాన్ని నష్టపోయేది ఒక నిస్సహాయ జీవి ఉడత. ఎంత ఎదిగింది ప్రపంచం! కూటి కోసం కోటి విద్యలు, ఆ కోటిలో ఇదో విద్య. చూసి ఆనందించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని సుందర దృశ్యాలు లేవు! ఎగిరే పిట్ట, పలికే చిలక, కొమ్మ చిగర్న పరుగడే ఉడత, వికసించే పుష్పం, వాటిపై అందంగా వాలే సీతాకొక చిలుకలు, కదిలే మబ్బులు, కదలని కొండలు, నిత్యం చైతన్యవంతమైన ఈ ప్రకృతిలో ఆనందించటానికి ఎన్ని లేవు! ప్రకృతిలోని సౌందర్యాన్ని మనసులో ముద్రించుకొని మానవమేతతో చేసిన శిల్పాలు, పెయింటింగ్స్, బొమ్మలు ఇంకెన్నో ఉన్నాయి. అవి చాలవు ఆనందించడానికి? నిన్నటి దాకా కలిసి మెలిగిన మనిషి శవమైతే భయపడే మనిషి, ఒక నిర్జీవమైన చిన్ని ప్రాణిని ఇంట్లో అలంకరించుకుని అందులో సౌందర్యాన్ని, అందాన్ని అవలోకిస్తున్నాడంటే నాగరికత ఎట్లా పరిణమిస్తోందో ఊహిస్తేనే భయమేసింది దయానిధికి. ఎక్కడుంది లోపం? ఎవరిది తప్పు? నాగరికుడు కొనకపోతే ఆ అనాగరికుడు ఇలాంటి పని చేసేవాడా? తను ప్రేమించి అభిమానించే సుమిత్ర కూడా ఎటువంటి తప్పే చేస్తుందని దయానిధి అప్పుడు ఊహించలేదు. అది కార్యరూపం దాలిస్తే భరించలేకపోయాడు
మాటకు మాట వాగ్వివాదాలు, చిన్నబుచ్చుకోటాలు, కోపగించుకోటాలు. నేనంటే మీకు ఇష్టం లేదు అలాంటి మాటలు సుమిత్ర అంది. దయానిధి ఏం మాట్లాడలేదు. నేను మనసు పడి మీకు బహుమతిగా తెచ్చింది పారేయమనటం, నన్ను అవమానం చేయటమే. వాటికే ఇంట్లో స్థానం లేనప్పుడు నాకు లేనట్లే. ఆఖరి అస్త్రాన్ని కూడా సంధించింది సుమిత్ర. అతను పెదవి కదుపుతాడనుకుంది. అతను కదపాలనుకున్నాడు కానీ కదపలేదు. కళ్ళ నీళ్లతో గుమ్మం దిగింది సుమిత్ర. నేను నిన్ను ద్వేషించడం లేదు సుమిత్ర, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే, కానీ సౌందర్యారాధన అనే నెపంతో నేను ఆ పాపానికి వడికట్టలేను. నా మనస్సు అందుకు కలలో కూడా అంగీకరించదు. చీత్కారంతో వెళ్ళిపోయింది సుమిత్ర. వెళ్ళి 2 నెలలైంది. ఉత్తరమైనా లేదు. మామగారే స్వయంగా వచ్చి వెళ్ళాడు. దయానిధి మనోనిబ్బరం సడలలేదు. తనలోని నిబ్బరాన్ని, పట్టుదలని తలుచుకుని తనే ఆశ్చర్యపోయాడు. సున్నిత హృదయుడైన తనేనా సుమిత్రను ఆపలేక కఠినంగా ప్రవర్తించింది అనుకున్నాడు. అది ప్రేమలేక కాదేమో, కేవలం అభిప్రాయ భేదమా? అప్పటికప్పుడు ముందు రోజు వచ్చిన ఉత్తరం తీసి ఆఖరి వాక్యాలు 2 చదివాడు. నేను ఓడిపోయానండి. మిమ్మల్ని చూడాలనే నా కోరికను చంపుకోలేక, మిమ్మల్ని తప్పించుకునే చొరవలేక నేనే వస్తున్నా మీకోసం. దూరంగా చర్చిలో గంటల మోగాయి. సుమిత్ర నవ్వును చూసి, ఆమె మాట విని, ఆమె చేతి భోజనం తిని ఎన్నాళ్ళయిందో. ఈ ఒంటరి ఎడారి బతుకులో సుమిత్ర ఒక చైతన్య స్రవంతి. లేచి తలుపు మూసి బయలుదేరబోతుంటే గేటు తీసిన చప్పుడైంది. ఆ మసక వెన్నెట్లో పాలరాతి బొమ్మల సుమిత్ర. మీకు స్టేషన్కి వచ్చే శ్రమ తప్పింది. బండి బిఫోర్ టైం వచ్చేసింది. గలగలా నవ్వుతూ గుమ్మంలోకి వచ్చింది. ఒక చేతిలో సూట్ కేసు, రెండో చేతిలో తలుపు తెరిచి లైట్ వేశాడు. చీకటి పోయి ఇంటి నిండా వెలుగు. ఇద్దరి మధ్య వెలుగు. ఆ వెలుగులో సుమిత్ర చేతిలోని బొమ్మ స్పష్టంగా కనిపించింది. అది కరుణ సౌందర్యం కలగలిసి మూర్తిభవించిన బుద్ధ విగ్రహం. ఈ కథ 1981 డిసెంబర్ నెల వనితాజ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. 306వ వినిపించే కథ VK 306, శ్రీమతి ఆదూరి సత్యవతీదేవి గారి తిరిగి వచ్చిన కరుణ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.